నమస్తే, నేను మీ సతీష్. ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ వాషౌట్ అయిపోతుంది అన్నటువంటి ఒక చర్చ రాజకీయ వర్గాల్లో చాలా విస్తృతంగా జరుగుతోంది. తాజా పరిణామాలు మాత్రం ముఖ్యంగా ఇక రాబోయేటువంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డికి కోలుకోలేనటువంటి దెబ్బ తీయనుంది అనేటువంటి ఒక చర్చలు కూడా రాజకీయంగా చాలా వేడిపికిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి నిజంగా ఒక్కొక్కళ్ళుగా ఈ రోజున చూస్తే మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ రెడ్డి పార్టీకి ముఖ్యంగా ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత గాజువాక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి దేవన్ రెడ్డి కూడా తన పదవికి పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసినటువంటి పరిస్థితి. మరి ఈ పరిణామాలతోటి వైసీపీ వాషౌట్ అయిపోతుందని వస్తున్న చర్చల్ని ఏ విధంగా చూడాలి, రాబోయేటువంటి రోజుల్లో వైసీపీకి ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొనున్నాయి, ఇవే అంశాలపై మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. సార్ నమస్కారం. నమస్తే అండి. సార్, వైసీపీ వాషౌట్ అంటూ తాజా పరిణామాల నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో ఒక వాడివేడి చర్చలు కూడా జరుగుతూ ఉన్నాయి. మొదటగా ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా చూసాము. మధ్యాహ్నం ఆయన చేసిన గంటల వ్యవధిలోనే వైసీపీ ఇన్ఛార్జ్ గాజువాక నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ఉన్న దేవన్ రెడ్డి, అక్కడ ఎమ్మెల్యే కుమారుడు ఆ నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ఉన్న ప్రస్తుతం ఆయన రాజీనామా చేశారు. మరి ఈ పరిణామాలని ఏ విధంగా చూడాలి, రాబోయేటువంటి రోజుల్లో వైసీపీకి ఎలాంటి పరిస్థితులకు దారితీసేటువంటి అవకాశం ఉంది, ఎలాంటి పరిణామాలు? ఇది ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా చేయటం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద షాక్ అండి. ఎందుకు అంటే ఆళ్ల రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, ఆయనతో పాటు మొదటి నుంచి ప్రయాణిస్తున్న వ్యక్తి, అసలు జగన్మోహన్ రెడ్డి అంటే ప్రాణం ఇస్తాను అని చెప్పుకునే వ్యక్తి. ఇస్తాడో లేదో మనకు తెలియదు, కానీ ఆయన చెప్పుకున్న ప్రచారం జగన్ కూడా ఎన్నికల ప్రచారంలో అసలు ఆళ్ల రామకృష్ణారెడ్డి నా తమ్ముళ్ళు లాంటి వాడు, ఆళ్ల రామకృష్ణారెడ్డిని గెలిపిస్తే నేను మంత్రిని చేస్తాను, ఆళ్ల రామకృష్ణారెడ్డి అసలు గెలవటమే నాకు కావాల్సింది, ఆళ్ల రామకృష్ణారెడ్డి గెలిస్తే నేను గెలిచినట్టు అని ఆయన ఎన్నికల ప్రచారంలో రకరకాలుగా చెప్పాడు. ఇదంతా విన్న ప్రజలు ఆ తర్వాత ఆళ్ల రామకృష్ణారెడ్డి చేసిన పనులు, అంటే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఏం చేశాడు అంటే తెలుగుదేశం పార్టీ నాయకుల మీద, తెలుగుదేశం పార్టీ వీళ్ళ మీద, నా వీళ్ళందరి మీద కూడా కొన్ని కేసులు, ఏ కేసు అయినా సరే ఆయన ఫిర్యాదు ఇస్తాడు. అంటే కంప్లైంట్ దారుడు వైసీపీ ఎమ్మెల్యే అన్నమాట. ఇప్పుడు ఉదాహరణకు తీసుకోవాలి అంటే ఏదో అమరావతి భూముల్లో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది అంటే దానికి కంప్లైంట్ ఇచ్చింది ఎవరు, ఆళ్ల రామకృష్ణారెడ్డి. అట్లాగే ఇన్నర్ రింగ్ రోడ్డు, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు, ఆ ఇన్నర్ రింగ్ రోడ్డే వేయలేదు, దాని మీద ఇన్నర్ రింగ్ రోడ్డు మీద కంప్లైంట్ ఇచ్చింది ఎవరు అంటే ఆళ్ల రామకృష్ణారెడ్డి. అంటే ఆళ్ల రామకృష్ణారెడ్డి అంత విధేయుడు పార్టీకి, జగన్మోహన్ రెడ్డికి అసలు కావాల్సిన వాడు, అత్యంత ఆప్తుడు, తలుపు తీసుకొని జగన్మోహన్ రెడ్డి ఇంట్లోకి వెళ్ళేంత చనువు ఉన్న వ్యక్తి. అటువంటి ఆళ్ల రామకృష్ణారెడ్డి సడన్గా ఒక కాగితం రాసి నేను నీకు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నాను అని చెప్పటమే షాక్ అయితే, నీ ఎమ్మెల్యే పదవితో పాటు నీ పార్టీకి కూడా రాజీనామా చేస్తున్నానని చెప్పటం అనేది, అది జగన్మోహన్ రెడ్డి ఈగో మీద దెబ్బ కొట్టినట్టు మనం చూస్తున్నాం. మనం జగన్మోహన్ రెడ్డి వైఖరిని, మనం అతను ఎట్లా ప్రవర్తిస్తాడు ఏంటి అనేది చూస్తున్నాం. అతను అతన్ని బతిన్లాడిన వాడే అతని దగ్గర ఉండాలి. అదేందన్నా నాకు మంత్రి పదవి ఇస్తా అన్నావు కదా, ఇన్ని రోజులు ఎందుకు ఇవ్వలేదు అని అడిగితే ఆయన కోపం వస్తుంది. మొదటిసారి మంత్రి పదవి ఇవ్వలేదు గెలవంగానే, అంటే ఆళ్ల రామకృష్ణారెడ్డి రెండోసారి ఎమ్మెల్యే. సో రెండోసారి ఎమ్మెల్యే అంటే సీనియర్ ఎమ్మెల్యే కింద లెక్క. తనకి ఈసారి గెలిస్తే మంత్రి పదవి ఇస్తాడని చెప్పి అనుకున్నాడు. పైగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మీద గెలిచిన వ్యక్తి కాబట్టి ఒక జైంట్ కిల్లర్ అనే పేరులో అతనికి మంత్రి పదవి వస్తుందని ఎక్స్పెక్ట్ చేసుకున్నాడు, చాలా ఆశపడ్డాడు. అయితే ఆ జగన్మోహన్ రెడ్డి ఆళ్ల రామకృష్ణారెడ్డికి మంత్రి పదవి ఇవ్వలేదు. సరే, 2.5 సంవత్సరాల తర్వాత దీన్ని మంత్రివర్గాన్ని ఉన్న వాళ్ళందరినీ తీసేసి కొత్త వాళ్ళకి ఇస్తాను, కొత్త వాళ్ళు ఎవరు కూడా నిరుత్సాహపడటానికి వీల్లేదు అని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. ఆయన మాటలు నమ్మి ఆళ్ల రామకృష్ణారెడ్డి కంటిన్యూ అయ్యాడు. కంటిన్యూ అయిన తర్వాత రెండోసారి కూడా మంత్రి పదవి రాలే. దాంతో ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఏమైంది అంటే జగన్మోహన్ రెడ్డి మనకి మనల్ని మోసం చేశాడు అన్న ఒకటి బాగా మనసులో పడిపోయింది. దానికి తోడు ఇంకొక విషయం కూడా జరిగింది. ఆళ్ల రామకృష్ణారెడ్డి ముఖ్యమంత్రికి సన్నిహితంగా ఉంటున్నాడు, అంటే నేనే సన్నిహితుణ్ణి అని చెప్పుకోవటం అనేది కూడా జగన్మోహన్ రెడ్డికి నచ్చలే. నువ్వు అట్లాగా నాకే సన్నిహితుడు అని చెప్పుకుంటావు నువ్వు అని చెప్పి ఆయన దగ్గర రావడం కూడా రానివ్వటం కూడా మానేశాడు. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే తనను దగ్గర రావడం మానేశాడో అతను కొడుకు పెళ్లి చేసి దానికి ఆ పెళ్లికి జగన్ను కూడా పిలవలే.
అంటే సీఎంగా ఉన్న వ్యక్తిని అధికార పార్టీ ఎమ్మెల్యే తన కొడుకు పిలవాలి. పెళ్లి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, అత్యంత సన్నిహితుడు పెళ్లికి పిలవాలి. అంటే అంటే నేను చెప్పే పాయింట్ ఏంటంటే ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి తనకి కావలసిన వ్యక్తుల్ని అంటే వాడుకొని వదిలేయటం అనేది అతనికి వెనతో పెట్టిన విద్య. పైగా ఇంకొకటి ఏంటి అంటే మంగళగిరిలో ఎన్నికలు ప్రచారం చేసినప్పుడు నేను మీ బిడ్డ చెప్పిందే చేస్తాడు అని చెప్పి నేను ఆళ్ళ రామకృష్ణారెడ్డికి మంత్రి పదవి ఇస్తానని చెప్పాడు. నేను మాట ఇచ్చానంటే నేను మడవ తప్పను మాట తప్పను మాట తప్పను మడవ తిప్పను అని అని చెప్పేసి ఈయనకి మంత్రి పదవి ఇస్తానని చెప్పాడు. మరి మాట తప్పాడు, మడమ తిప్పాడు, మీ బిడ్డ మాట తప్పడు అని ఆ మాట నిలబెట్టుకోలేదు. ఇవన్నీ కూడా ఆళ్ళ రామకృష్ణారెడ్డి విషయంలో జరిగినాయి. నేను ఇంత సుదీర్ఘంగా మీకు ఆళ్ళ రామకృష్ణారెడ్డి విషయం మీకు ఎందుకు చెప్పాను అంటే ఈ ఆళ్ళ రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు వైసీపీలో 40 మంది ఉన్నారు. అంటే జగన్ చేతిలో వివిధ రకాల ప్రామిసులు తీసుకొని మోసపోయిన వాళ్ళు 40 మంది ఉన్నారు. ఈ 40 మంది కూడా గుసగుసలాడుకుంటున్నారు. మనం ఏంది పార్టీ అయిపోయింది, పార్టీ పరిస్థితి ఎండింగ్కి వచ్చింది, ఇంకో నెల రెండు నెలల్లో నోటిఫికేషన్ వస్తుంది, ఇంకా మనకి మనకి ఇచ్చిన ప్రామిస్ నెరవేర్చలేదు, మన పరిస్థితి ఏమిటి అని వాళ్ళు ఆలోచించుకుంటున్నారు. ఇప్పుడు మీరు ఆళ్ళ రామకృష్ణారెడ్డితో పాటు మీరు చెప్పిన ఇంకొక ఎగ్జాంపుల్ గాజువాక నియోజకవర్గ ఇన్ఛార్జ్ విషయం కూడా సేమ్ ఇదే. పార్టీ టికెట్ ఇస్తారో లేదో తెలియదు, అసలు ఇచ్చిన తర్వాత గెలుస్తామో లేదో తెలియదు. ఇప్పుడు టికెట్ ఇవ్వాలి అంటే నువ్వు ఒక 20 కోట్లు డిపాజిట్ చేయని అడుగుతున్నారు. మరి అది అది ఎంతవరకు కరెక్టో మనకు తెలియదు, కానీ అంటే క్యాండిడేటు డిపాజిట్ చేస్తే టికెట్ ఇస్తారు. ఇటువంటి పరిస్థితులు బయటకు వస్తున్న తరుణంలో ఈ వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు అందరూ కూడా చాలా ఉక్కపోతకు గురవుతున్నారు. అందుకనే మీరు గమనిస్తే చాలామంది ఎమ్మెల్యేలు ఈ పార్టీ ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేయట్లేదు. జగన్ అన్న స్టిక్కర్లు అతికించమని చెప్పారు. మీకు తెలిసి ఏ మంత్రి అన్న స్టిక్కర్ అతికిచ్చాడా, ఏ ఎమ్మెల్యే అయినా స్టిక్కర్లు అతికిచ్చాడా? ఎవరు అతికించలే, రోజా గారు తప్ప. రోజా కూడా వీడియో తీయించుకోవడానికి ఆ సంచి వేసుకొని పోజ్ ఇచ్చింది తప్ప ఆమె కూడా ఆ తర్వాత మళ్ళీ స్టిక్కర్లు అతికించలే. జగన్ అన్న నువ్వే మా నమ్మకం అంటే ఎమ్మెల్యేలకే అర్థం కాల నువ్వు మా నమ్మకం ఎట్టవుతావు అని. అందుకని వాళ్ళెవరు కూడా పార్టిసిపేట్ చేయలే. అదేవిధంగా అసలు ఈ ఆంధ్రప్రదేశ్కి దిక్కు జగనే అని చెప్పాడు అని ఇంకొక ప్రోగ్రాం తీసుకున్నారు. గవర్నమెంట్ ఖర్చుతోటి పుస్తకాలు అవి వేశారు, దాంట్లో కూడా ఎవరు ఎమ్మెల్యేలు పార్టిసిపేట్ చేయలే, మెజారిటీ ఎమ్మెల్యేలు పార్టిసిపేట్ చేయలే. పైగా తీవ్ర వ్యతిరేకత, ప్రజా వ్యతిరేకత ఈ స్థాయిలో కనపడుతూ ఉన్నప్పుడు ఏ ఎమ్మెల్యే కూడా పార్టీని ఓన్ చేసుకొని పనిచేసే పరిస్థితి ఉండదు. అందుకనే ఆళ్ళ రామకృష్ణారెడ్డి వీళ్ళందరూ కూడా ఇంకా ఈ పార్టీ ఉండదు అన్న ఒక ఉద్దేశానికి వచ్చి ఈ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. మీరు అంతకు ముందర ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు కూడా మనం చూసాం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలని, అంతకుముందు తెలుగుదేశం పార్టీని విమర్శించాడు జగన్మోహన్ రెడ్డి, మా ఎమ్మెల్యేలని సంతలో పశువులు కొన్నట్టు కొన్నాడు అని. మరి ఏం చేసింది ఏంటి, 4 ఎమ్మెల్యేలని మరి సంతలో పశువులు కొన్నట్టే కొన్నాడు. మరి కొన్న తర్వాత తెలుగుదేశం పార్టీకి ఎమ్మెల్సీకి అవసరమైన సీట్లలో 4 తగ్గినాయి. కరెక్ట్గా 23 ఉంటే 23 సీట్లు పడతాయి, వాళ్ళ సీటు వాళ్ళకి వస్తుంది. ఈ పొలిటికల్ ఈక్వేషన్ బేరీజ్ వేసుకోకుండా అదనపు క్యాండిడేట్ని వైసీపీ నిలబెట్టింది. అంటే టీడీపీకి తక్కువ వస్తాయి ఓట్లు, మన క్యాండిడేట్ గెలుస్తాడు అన్న ఉద్దేశంలో అడిషనల్ క్యాండిడేట్ని నిలబెట్టారు. ఆయన ఊహించింది ఏంటి అంటే వైసీపీలో ఉన్న 4 తెలుగుదేశానికి ఓటేశారు. దాంతో ఏమైంది, తెలుగుదేశం పార్టీకి 23 ఓట్లు ఉండాలి, అవి రావాలి, అవి వచ్చినాయి, తెలుగుదేశం క్యాండిడేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచింది. అవును, అనురాధ గారు, పంచమర్తి అనురాధ గారు. అనురాధ గారు అంటే ఏంటి, వైసీపీ నుంచి 4 ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేశారు. అవును, ఎవరు పరుగు పోయింది, జగన్మోహన్ రెడ్డి. నువ్వు అదనపు క్యాండిడేట్ని నువ్వు నిలబెట్టకుండా ఉంటే, తెలుగుదేశం పార్టీ నుంచి నువ్వు ఎమ్మెల్యేలని పీకోకుండా ఉంటే నీ మర్యాద నీకు నిలబడి ఉండేది కదా, నీ గౌరవం నీకు నిలబడి ఉండేది కదా. ఇవన్నీ చెయ్యకపోవటం వల్ల ఈ ఉత్పన్నమవుతున్న ఈ పరిణామాలు, అంటే 4 ఎమ్మెల్యేలు నీ అధికార పార్టీ నుంచి ప్రతిపక్షంలోకి వెళ్ళారు. సాధారణంగా ప్రతిపక్షంలో నుంచి అధికార పక్షంలోకి వస్తారు, ఇక్కడ రివర్స్ జరిగింది. అంటే నీ నీ పార్టీలో ఎంత డొల్లతనం ఉందో కనపడుతున్నది. అందువల్ల ఆళ్ళ రామకృష్ణారెడ్డి బాటలో ఇంకా చాలామంది ఎమ్మెల్యేలు ఉన్నారు. రైట్, ఇది చూస్తున్నాం కదా, ముఖ్యంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి అవకాశ రాజకీయాల నుంచి ఈ రోజున
ఆ పార్టీ ఎమ్మెల్యేలు కూడా పూర్తిగా వెక్స్ వచ్చేసి ఆ పార్టీని ఆయన్ని వీడి బయటకు వస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే రాబోయేటువంటి రోజుల్లో ఈ సంఖ్య 1-2 కాదు, ఇది 10ల సంఖ్యలో పెరిగేటువంటి అవకాశం కూడా ఉంది. ఇక ఈ క్రమంలోనే రాబోయేటువంటి ఎన్నికల సమయానికి వైసీపీ పూర్తిగా వాష్అవుట్ అయిపోయేటువంటి అవకాశాలు కూడా చాలా మెరుగ్గా కనిపిస్తున్నాయి అన్నటువంటి భావన అయితే కనుక సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు వ్యక్తం చేసినటువంటి